బేటా నువ్వే ఈసారి జెడ్పీ చైర్మన్ ఓకే క్యారియాన్ అని చెప్పిన గులాబ్ నబీ ఆజాద్ గారు తర్వాత ఈ గురించి దీని గురించి మీకు మండల జెడ్పీటీసీ టికెట్ బీఫామ్ కూడా రాలేదు దక్కలేదు అన్న విషయం పైన ఏ రోజున విచారించారు ఆయన? అది గులాం నబీ ఆజాద్ గారు కాదు, దిగ్విజయ్ సింగ్. దిగ్విజయ్ సింగ్ గారు, ఓకే. దిగ్విజయ్ సింగ్ గారు ఎప్పుడైనా విచారించారు దాని గురించి ఎందుకు తనకు బీఫామ్ కూడా ఇవ్వలేకపోయారని? అంటే రకరకాల అబద్ధాలు ఆయనకు చెప్పి ఆయన మనసు మార్చడం జరిగింది. అబద్ధాలు చెప్పితే ఆయన మీ గురించి ఎవరైనా అబద్ధాలు చెప్తే నమ్ముతున్నారంటే అప్పటికి ఆయనకు పూర్తి స్థాయిలో మీ మీద విశ్వాసం ఉన్నట్టా లేనట్ట? నా మీద విశ్వాసం ఉంది, కానీ ఆ చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో కొద్దిగా ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి అటు మొగ్గాల్సి వచ్చింది. నమ్మకం అనేది ఇక్కడ స్థాయిలతో పరిమితం కాదు, మనకు నమ్మకం అనేది వ్యక్తులు వ్యక్తిత్వాల గురించి సంబంధించినది. నేరెల్ల శారద గారు ఒక స్థాయిలో చిన్న వాళ్ళైనా కూడా ఆమె మీద అపారమైన నమ్మకం ఉన్నప్పుడు ఎంతటి వ్యక్తి చెప్పినా కూడా ఆ విషయాన్ని పక్కన పెట్టేయాలి. అంటే ఆ వ్యక్తి చెప్పిన మాటలను విశ్వసిస్తున్నారంటే అప్పుడు శారద గారి కన్నా ఆయనని ఎక్కువ విశ్వసిస్తున్నారు అని అనుకోవచ్చా? కాదు కాదు, అబ్సల్యూట్లీ రాంగ్. అక్కడ ఏం జరిగింది అంటే ఈ అమ్మాయి కనుక జడ్పీ చైర్మన్ అయితే నేను ఓడిపోతాను అని ఆ భయం చెప్పుకున్నారు. నా మీద నమ్మకం లేకపోవడము అనేది కాదు అక్కడ సమస్య. ఈ అమ్మాయి కనుక జడ్పీ చైర్మన్ లేకపోతే ఆ వెంటనే జడ్పీ చైర్మన్ ఎప్పుడైతే నాకు అవకాశం పోయిందో కరీంనగర్ ఎమ్మెల్యే టికెట్ కోసం కూడా నా పేరు స్క్రీనింగ్ కమిటీలో చాలా బలంగా చెప్పడం జరిగింది. బట్ ఎవరైతే వ్యక్తి నాకు జడ్పీటీసీనే రానివ్వకుండా అడ్డుపడ్డారో అతనే మళ్ళీ ఈ అమ్మాయికి ఇస్తే నేను ఓడిపోతాను అనేటువంటి ఒక తన ఎదుగుదల కోసం నా ఎదుగుదలను ఆపడం జరిగింది. అంతే తప్పించి ఇప్పటికీ నా మీద ఉన్నటువంటి నమ్మకం ప్రతి ఒక్కరికి అలాగే ఉన్నది. అంటే మిమ్మల్ని అడ్డుకున్న ఆ వ్యక్తి పార్టీలో మీకన్నా చాలా బలవంతులని అనుకోవచ్చా? డెఫినెట్గా. అంతేనా? బలవంతుడు అనను, స్థాయిలో ఎక్కువ ఒక మెట్ ఎక్కువ ఉన్నారు. అంతేనంటారా? స్థాయి మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. అంతే అంతే ఆ స్థాయి. మరి ఇప్పటికీ అదే ఆ వ్యక్తి ఆ స్థాయిలోనే ఉన్నాడు, అదే స్థాయిలో ఉన్నాడు. పీసీసీలో ఉన్నారు ఆయన, పీసీసీ కార్యవర్గంలో కూడా ఉన్నారు, కేంద్రంలో అదే ప్రభావం అదే విధంగా ప్రభావితం చేస్తున్నారు. మరి ఈసారి మీకు ఎలా సపోర్ట్ చేయగలుగుతారు? ఈసారి మీకు ఎంపీ కుర్చీ టికెట్ ఎలా వస్తుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ ఇష్యూ ఏంటంటే నేరెల్ల శారదన ఒక మహిళా అధ్యక్షురాలు అనేది కాదు. ఒక వ్యక్తి పార్టీ కోసం ఒక డెడికేషన్ ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నప్పుడు ఇంకో వ్యక్తి అడ్డుపడ్డప్పుడు కనుక మీరు అవకాశాన్ని హరిస్తే ఇంకెవరైనా మహిళలు వచ్చి పని చేయగలరా? సమస్య అది. ఆలోచించలేదు ఒక వ్యక్తి ఒక మండలానికే అడ్డుకున్నప్పుడు ఎంపీగా అడ్డుకోకపోతే ఇలాంటి ప్రశ్నలు ఎందుకు ఉత్పన్నమవుతాయి? ఆ రోజు నేను ప్రెజెంట్ కరెక్ట్ చేయలేకపోయానో లేకపోతే అక్కడికి పరిస్థితుల వల్లకి అర్థమైనా కానీ అక్కడ ఎంపీ సీట్స్ ఎక్కువ గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి నన్ను ఇగ్నోర్ లేదా నెగ్లెక్ట్ చేసి పక్కన పెట్టి ఉన్నారు కావచ్చు. బట్ ఇవాళ పరిస్థితులు అలా లేవు. నాటికి నేటికి మీ బలం పెరిగింది, మీపై నమ్మకం పెరిగింది అనుకుంటారా మీరు? బలము అనను, నేను ఎక్కువ పని చేశాను ఇంకా పార్టీకి, నా 100% ఇచ్చాను నేను పార్టీకి. అంతేకాకుండా చెప్పాను కదా శారద అనేది కాదు, అక్కడ ఒక మహిళ ఇటు ఇంటిని పిల్లలని అన్నింటినీ వదులుకొని పార్టీ కోసం పనిచేస్తున్నప్పుడు ఒక ప్రోత్సాహం అనేది కనుక లేదనుకోండి ఇంకెవరు మహిళలు వస్తారు? అది ప్రశ్న. ఒక మహిళ గురించి ఇంతలా చెప్తున్నారు మీరు, నేను ఎంతో చేశాను పార్టీకి అందుకే అడుగుతున్నాను అంటున్నారు కదా. సరే, గడిచిన 4.5 సంవత్సరాల కాలములో ఒక మహిళా విభాగ నాయకురాలిగా ఒక మహిళా విభాగం అధ్యక్షురాలిగా మహిళల కోసము మీరు ఏం చేశారు, ఎలాంటి కార్యక్రమాలు చేశారు చెప్పండి అసలు? డే వన్ నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యిన దగ్గర నుండి ఐదర్ అది లిక్కర్ ఇష్యూ తెర మీదకి వచ్చినప్పుడు చీప్ లిక్కర్ ఇంట్రడ్యూస్ చేస్తామని చెప్పినప్పుడు కూడా గన్ పార్క్ ముందు వెళ్ళి మేము ధర్నా చేయడం జరిగింది. అంతేకాకుండా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ శోభా ఓజా గారిని తీసుకొచ్చి వరంగల్లో దాదాపుగా ఒక 7-8 వేల మంది లేడీస్తో మేము ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. ఆ మీటింగ్ ఎలా అంటే జస్ట్ ఊరికేనే లీడర్లు వచ్చారా వాళ్ళ స్పీచెస్ ఇచ్చారా వెళ్ళారా అనేది కాకుండా ఒక ఇంటరాక్షన్ లాగా, అంటే అక్కడ ఉన్నటువంటి మహిళలు నిజంగా లిక్కర్ అనేది కావాలా వాళ్ళకు వద్దా అనేది చెప్పినప్పుడు అక్కడికి వచ్చిన మహిళలు ప్రతి ఒక్కరు ఏడ్చుకుంటూ అసలు లిక్కర్ వల్ల ఎంత ప్రభావితం అవుతున్నాయి వాళ్ళ జీవితాలు, ఇంకా ఎంత దిగజారిపోతున్నాయని చెప్పడం జరిగింది. అంతేకాకుండా క్యాబినెట్లో డెసిషన్ తీసుకుంటున్న రోజు కూకట్పల్లిలో దాదాపుగా 3-4 గంటల వరకు మేము 3-4 వేల మంది లేడీస్ని పెట్టుకొని ధర్నా చేయడం జరిగింది. ఇలా కార్యక్రమాలు చేసినప్పుడే నాకు తెలిసి టీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళు కొద్దిగా వెనక్కి తగ్గారు అని మీడియా వాళ్ళు చెప్తేనే నాకు తెలిసింది ఇది మీ విజయమే అని వాళ్ళని కంగ్రాచులేట్ చేయడం జరిగింది. అప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.